చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించిన టీడీపీ ఇప్పటికైనా మూడు రాజధానులు అనే మోసాన్ని కట్టిపెట్టాలని డిమాండ్ చేశారు. ఒకే రాష్టం ఒకే రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం నిర్వహించారు. రాజధాని అమరావతిపై హైకోర్టు తీర్పును స్వాగతించారు టీడీపీ. అయితే టీడీపీ ఇప్పటికైనా మూడు రాజధానుల మోసాన్ని కట్టి పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఒకే రాష్టం ఒకే రాజధానిగా అమరావతి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. మూడు రాజధానుల పేరుతో ఇతర ప్రాంతాలను సీఎం మోసం చేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైదాంశానికి సంబంధించి మా గుంటూరు ప్రతినిధి అనిల్ మరిన్ని వివరాలు అందిస్తారు. అనిల్, ఏదైతే టీడీపీ పొలిట్ బ్యూరో దాదాపు 2 గంటలకు పైగా కూడా కొనసాగుతా ఉంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై పార్టీ పరంగా నిర్ణయాలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. కొద్దిసేపు క్రితమే హైకోర్టు ఏదైతే ఉందో మూడు రాజ్యాల అమరావతికి సంబంధించి ఇచ్చిన తీర్పును టీడీపీ పొలిట్ బ్యూరో స్వాగతించింది. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ అమరావతి విషయంలో కట్టుబడి ఉంది. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేస్తుందని చెప్పాను. ఇదే విషయాన్ని ఈరోజు హైకోర్టు తీర్పు కూడా రుజువు చేసిందని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబు తన సహచర నేతలతో అన్న పరిస్థితుంది. అదేవిధంగా 5 కోట్ల ఆకాంక్షల మేరకు అమరావతి ఆ రోజు నిర్మించడానికి ముందుకు వచ్చాం, దానికి రైతులు సహకరించి ఎలా చేయాలో స్వచ్ఛందంగా ఇచ్చారు. వారి అందరి అభిమత ఈ రోజు మరొకసారి రుజువైంది. ఖచ్చితంగా అమరావతి రైతులకు న్యాయం దక్కిందంటూ కూడా టీడీపీ పొలిట్ బ్యూరో ధన్యవాద తీర్మానాన్ని కూడా చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రైతులకు అండగా ఉండి అన్ని రకాల సపోర్ట్ చేస్తామని పార్టీ పరంగా చెప్పడం, అదేవిధంగా అమరావతి అభివృద్ధి విషయంలో ఇప్పటికైనా ప్రభుత్వం ముఖ్యమంత్రి మనసు మార్చుకోవాలి, అమరావతి రాజధానిగా కొనసాగింపు చేస్తూనే రైతులకు ఇవ్వాల్సినటువంటి ఫ్లాట్లు కావచ్చు లేదంటే అమరావతి నిర్మాణాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేయాలి, గత ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయం చేసిందో సిఆర్ఏ చట్ట ప్రకారం దానిని అమలు చేయాలంటూ కూడా టీడీపీ నేతలు అయితే చెప్పడం జరిగింది. ఇక మరో ఇతర అంశాలపైన కూడా పార్టీ పరంగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. అసెంబ్లీకి ఏదైతే ఉందో టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్ళాలా వద్దన్న దాని మీద అయితే చర్చ జరుగుతున్నట్టు తెలుస్తాను. ఇంకా తుది నిర్ణయం అయితే జరగలేదు. అందరు సభ్యులు వెళ్ళాలని మరికొందరు సభ్యులు వద్దంటూ కూడా చంద్రబాబు వద్ద ప్రస్తావించారు. దీని మీద చంద్రబాబు తుది నిర్ణయం తీసుకున్నాక మీడియా ముందుకు కూడా వచ్చి నేతలు చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే శాసనసభలో జరిగినటువంటి అవమానాన్ని ఆయన ఖండించడమే కాకుండా తిరిగి ముఖ్యమంత్రి స్థాయిగానే సభలో అడుగు పెడతాను, సభలో గౌరవం లేకుండా పోయింది, ఇది కౌరవ సభగా ఉందంటూ కూడా గత అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ప్రభుత్వం తీరును ఎండగడుతూ కూడా చేసిన విమర్శలు మనం చూసాం. ఆయన సభకు దూరమైన పరిస్థితి కూడా చూసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రేపటి బడ్జెట్ సమావేశాలకు టీడీపీ నేతలు వెళ్తారా లేదనేది సర్వత్రా ఆసక్తిగా మారింది. దాని మీద దాదాపు మరికొద్ది సెప్పడానికి ఒక నిర్ణయం వచ్చే పరిస్థితి ఉంది. ఇక ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఎలా నిర్వహించాలి అనే దాని మీద కూడా పార్టీలో చర్చ అయితే తీవ్రంగా నడుస్తోంది. పొలిట్ బ్యూరోలో కూడా దీని మీద విస్తృతమైన చర్చ నడుస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఏడాది పాటు జరిగే ఉత్సవాలను ఎక్కడ ప్రారంభించాలి, ఎలా ముగించాలి అనే దాని మీద కూడా ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించి వేడుకల నిర్వహణ పైన కూడా ఒక నిర్ణయం వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రైట్ అనిల్, థ్యాంక్ యూ.